నీ ముఖానికి ఏ దేవినేని వెంకటరమణ పేరు చెప్పుకొని నువ్వు బ్రతికావో ఆ వెంకటరమణ కూతురు రాదు ఆ కూతుళ్ళను కనీసం తీసుకొచ్చి వాళ్ళకి కనీసం వాళ్ళకి గౌరవ మర్యాదలు చేసిన పాపాన్ని నువ్వు బోలా వాళ్ళకి ఇంత అడ్డం పెట్టిన పాపాన్ని నువ్వు బోలా నువ్వేంటే మాట్లాడేది నువ్వు చిక్కుండాలా నీకు బంధువు లేడు నీకెవడో లేడు ఏదో నేను తెలుగుదేశం నుంచి బయటికి రావటంతో ఛాన్స్ కుదిరి అట్లా వ్యవహారం అట్లానే నువ్వు నన్ను ఇప్పుడు ఏ శుభ ఒక్క మాట చెప్పాలంటే నందిగావ నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తల ఇళ్ళకే నేను ఎక్కువ పెళ్ళిళ్ళకి పోయేది ఇటీవల కాలంలో వాళ్ళు నన్ను పెద్ద ఆయన మీ ఆశీస్సులతో మేము పైకి వచ్చిన వాళ్ళమని కొందరు మీరు మా బంధువులు అని చెప్పేవాళ్ళు మరికొందరు మీరు వస్తే మాకు ఆనందం అని చెప్పేవాళ్ళు మరొకొందరు అయితే ఇటీవల కాలంలో నందిగావ తాలూకాలో జరిగినటువంటి శుభకార్యాల్లో ఏ కార్యక్రమాలైనా నేను 185 పోతే అందులో 50% తెలుగుదేశానికి చెందినవాళ్ళే నువ్వెంతమంది ఇళ్ళకి వచ్చావు నిన్ను ఎవడో పిలిచాడు నందిగావ తాలూకాలో నీ ముఖాన్ని నిన్ను చెదరించుకున్నారు అసహించుకున్నారు వీడు వస్తే దరిద్ర కొట్టాడు వీడు అన్నారు వీడు తెలతో కదొడుకుంటే భరించలేడు అన్నాడు స్టేజి మీదకి ఎక్కితే ఆ పిల్ల నగరగా కనపడితే ఎక్కడి నుంచి వచ్చి అని అడుగుతాడని భయం ఈ పిల్లవాడు ఈ సత్తు దొడుకున్నాడు ఏమిటి అని చెప్పని అడుగుతాడని భయం నిన్ను పిలవాలంటే ఎక్కడికన్నా కర్మధారగా పిలిస్తే ఆ నగలు ఆ బట్టలు దాచుకొని నిన్ను పిలవటం తప్పితే నీ ముఖానికి ఎందుకంటే నువ్వు ఏడుపు కొట్టాడివి ఒక లేబరువి ఒక శనికొట్టాడు నువ్వు నమ్మాను అనేది రమ్మను పాత్రికేయులు ద్వారాలు నేను అడుగుతున్నా ఈ పాత్రికేయులను అడుగుతున్నా నేను వెళ్ళని పెళ్ళే ఉన్నా ఉందే వెళ్ళొచ్చు నాకు కొంచెం టెంపరీగా ఇది పర్మనెంట్ కూడా కాదు ఈ వైకల్యం అంగ వైకల్యం టెంపరీ అయినా నా వాళ్ళు నన్ను పిలిచారే నా కులం లేదు మతం లేదు అందరూ కమ్మవాళ్ళు రెడ్లు కాపులు హరిజనులు గిరిజనులు బలహీన వర్గాలు అన్ని పెళ్ళిళ్ళకి నేను వెళ్ళి అక్షంతలు వ్యాసిస్తున్నటువంటి సంఘటన చూడు నిన్ను 10% పిలవటంలా 2 సార్లు గెలిస్తే ఇక్కడ నువ్వు వచ్చేది సంవత్సరానికి ఒక పెళ్లికి 6 నెలలకు ఒక పెళ్లి లేదా 3 నెలలకి నాకు రోజు నిత్యం పెళ్ళిళ్ళే నాకు పెళ్ళిళ్ళు కాదు శుభకార్యాలు అక్కడ అమ్మాయికి ఓనీలు ఇస్తున్నారను లేకపోతే దినానికి రాకపోతే బాధపడతారను నేను వెళ్ళేదే అన్ని అందరూ నాకు అన్ని పార్టీల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు నన్ను పిలుస్తారు నీ నియోజకవర్గానికి నేను పెద్ద ఆయన అని నన్ను పిలుస్తారు నిన్నేమని పిలుస్తారా నిన్నేమని పిలుస్తారు నాకు చెప్పు నువ్వు ఒకసారి నీ బతుక్కి నన్ను నా కొడుకును గురించి విమర్శిస్తావా నువ్వు అసలు ఒక ప్రశ్న వేస్తున్నావు అమ్మాయిరా నువ్వు సూటిగా చెప్తే నిన్ను శ్రీమన్నారాయణ కొడుకు అంట లేకపోతే ఇంకో ఆడ కొడుకు అంట నిన్ను చెప్పు నువ్వు 4 ఎన్నికల్లో పోటీ చేసావు 5 ఎన్నికల్లో ఎక్కడిది నీకు ఈ డబ్బు నువ్వు లెక్క చెప్పు కృష్ణప్రసాద్ ఏదైనా ఉంటే ట్యాక్స్ కట్టిన డబ్బు లెక్క చెబుతాడు నేనేదన్నా ఉంటే ఆగాబ శ్రీమంతుడు 100 ఎకరాల్లోని నీ బతుకు చెప్పు ముందు నువ్వు సూటిగా చెప్పు లేకపోతే నువ్వు శ్రీమన్నారాయణ బుట్టలోవి కాదు నేను సూటిగా అడుగుతున్నా దయచేసి చెప్పు నువ్వు 5 ఎన్నికల్లో పోటీ చేసావు తక్కువ పెద్ద కారుల్లో తిరుగుతున్నావు నేనన్న చిన్న కారు నీ కారు ఎంత నువ్వు మార్చిన కారులు విరిగెంత ఇంతెందుకు హైదరాబాద్ లో నీ ఆస్తుల వివరాలు ఎంత కృష్ణప్రసాద్ 20 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు వసంత కృష్ణప్రసాద్ అంటే ఒక క్రెడిబిలిటీ ఉంది వసంత కృష్ణప్రసాద్ అమ్మిన స్థలానికి ఒక విలువ ఉంది కృష్ణప్రసాద్ కట్టిన ఒక ఇల్లుకి ఒక గౌరవం ఉంది కృష్ణప్రసాద్ ఎప్పుడు ఇల్లు కడతాడా మనం కొనుక్కుందామని చెప్పని అవి అయిపోయింది అతను హార్ట్ కేక్ లాగా అయిపోయింది అతను కట్టిన ఇల్లు అద్భుతంగా అయిపోయింది 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కున్నారు అతను కట్టిన ఇల్లు అక్కడ ఇక రియల్ ఎస్టేట్ లేదు వ్యాపారం పెట్టాడు ఇక్కడ 1000 మందికో 1500 మందికో 2000 మందికో నందిగావ నియోజకవర్గం వాళ్ళకి కానీ లేకపోతే ఇంకా ఇతర ప్రాంతాల వాళ్ళకి కానీ అక్కడ వృత్తి కల్పిస్తున్నటువంటి సంఘటన నీకు తెలీదా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో విపరీతంగా కృషి చేస్తున్నాడనేది తెలీదా నీకు నువ్వు
నిత్యం రాజకీయాల్లో ఉన్నావు, కృష్ణప్రసాద్ నిత్యం వ్యాపారాల్లో ఉన్నాడు. నువ్వు నీ పెళ్ళ ఈ ప్రాంతంలో డైమండ్స్ కొనుక్కొని పోయి 100 కోట్ల రూపాయలు డైమండ్స్ దాచిపెట్టారు ట్యాక్స్ రూపేణ. మేమంటే ట్యాక్సులు కడతాం కనుక మేము ఆస్తులు మాకు కనపడతాయి. అవి దాయటం ఒక చిన్న బ్రీఫ్ కేసు లో పెట్టుకుంటే సరిపోతాయి. మీ ఇంట్లో ఉన్న డైమండ్స్ విలువ చూస్తే కృష్ణా జిల్లాలో సగం మంది ఎమ్మెల్యేల ఆస్తి అంతా నీ ఒక్క ఇంటిలో ఉంది. నేను చెప్పగలను, నేను రుజువు చేయగలను. నువ్వా ఇరిగేషన్ శాఖలో కీలిపారేసావు, ఎప్పుడు జైలుకు పోతావో నీకు తెలియదు. కరెక్ట్ గా నువ్వు జైలుకు పోవటం ఖాయం. నువ్వా ప్రజల సంబంధిని బతికేవాడివి, నీకేముందో చెప్పు అసలు. నీ ఆస్తి డిక్లరేషన్ చెప్పు నాకు. కృష్ణప్రసాద్ ఆస్తి డిక్లరేషన్ ఉంది, నా ఆస్తి డిక్లరేషన్ ఉంది. ఏం నువ్వు మాట్లాడేది మమ్మల్ని గురించి? మా రూపాయి ప్రజలకు ఇచ్చాం కానీ ఎక్కడైనా నందిగా జగ్గారపేట మైలవరం నియోజకవర్గంలో వసంత నాగేశ్వరరావు గారు రూపాయలు అంచం తీసుకున్నాడు అనేది కృష్ణా జిల్లాలో ఆంధ్రదేశంలో నువ్వు చెప్పు చెప్పు. నేను ఇవాళ నుంచి మాట్లాడటం మానేస్తా. నేను రాజకీయాలు మానేసి ఇంట్లో ఉన్న నా పైన నువ్వు నిందలేయటం, మాట మాట్లాడితే నన్ను విమర్శించడం ధర్మం? నేను పొలిటీషియన్ నా, ఇప్పుడు నేను ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నా. నా కోరికల్లా నిన్ను ఓడించటం, కృష్ణప్రసాద్ని గెలిపించటం. ఆ కోరిక అయిపోయిన తర్వాత ప్రతిసారి ఇది 3వసారి 4వసారి ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత నువ్వేమైనా మాట్లాడటం మానేస్తావేమో నేను ఊరుకున్నావు అనుకుంటే అసలు నీకు స్నేహహస్తం అందించే స్వభావమే లేదుగా. అవునయ్యా, కొన్ని కారణాల వల్ల కృష్ణప్రసాద్ తెలుగుదేశంలో చేరితే నేను కూడా తెలుగుదేశం అన్నానయ్యా. ఆనాడే నువ్వు రుజువు చేయి. వసంత నాగేశ్వరరావు గారు 1 రూపాయి అంతం తీసుకున్నాడు, 1 రూపాయి అంతం తీసుకున్నాడు 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో అని అంటే ఇవాళ నేను ఇవాళ మా మా హితులు మా వాళ్ళందరి ముందు మా పాత్రికేయుల ముందు వీళ్ళకి నువ్వు కూడా పరాయుడివే, నా వాడ ముందు గురేసుకుంటా, కరెంట్ తీగ పట్టుకుంటా. నువ్వు రెడీ అన్నా కొడక రా, నిన్ను రుజువు చేస్తా. నువ్వు చేస్తావా? నన్ను రుజువు చేయి, నేను కరెంట్ తీగలు పట్టుకుంటా. 50 ఏళ్ల చరిత్రలో నా చరిత్ర అది. నా తల్లి నేను ఎమ్మెల్యేగా నన్ను బ్రహ్మాంధ్రుడిగా తిక్కటిచ్చారమ్మా అంటే నానా నీ చేయి పైన ఉండేటట్టయితేనే రాజకీయాల్లో, లేకపోతే ఇట్లా కింద ఉండేటట్టయితే రాజకీయాల్లో ఉండబాకు. మనకి అవసరం లేదు, నేనున్నా సంపాదించడానికి. మనకి బోయడు ఉంది, ఇంకా నేను సంపాదిస్తా. రాజకీయాల్లో నీతి నిజాయితీల కోసం ఉందండి. నాటి నుంచి నేటి వరకు ఎక్కడైనా ఎక్కడైనా ఏ జిల్లాలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఒకవేళ ఇక్కడైతే నాగేశ్వరరావు తినలేదు ఇంకో చోట, ఎక్కడైనా సరే నేను అనేక పదవులు చేశాను, అద్భుతమైన పదవులు. నువ్వు ఒక పదవి చేసే 100 కోట్లు తింటివి, చిన్న అదేదో చేసి ఆ పోలవరం దాంట్లో విపరీతంగా దిగిపారేస్తుంది. ఇప్పటికి అది బోర్చడం చేతకట్ల, నువ్వు తొవ్విన డబ్బులు బోర్చడం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కాటల్లా. ఓ కోట్లు కోట్లా నీ ముఖం పొడుగాను, అంతా మరి నీ అంత ఆశయందిరా నీ ముఖం పొడుగాను. నిజాయ ప్రజాస్వామ్యం అంటే విలువ ఉండాలరా. మనల్ని నీలాంటి వేదవులు చూస్తే, గాడిదలు చూస్తే, సన్యాసులు చూస్తే, భ్రష్టులు చూస్తే యువతకి బాధేసి